షేర్లింగంపల్లి పరిధి మియాపూర్లోని రాజారాం కాలనీలో కాలనీ అధ్యక్షుడు షరీఫ్ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను పునరుద్ఘాటించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు షరీఫ్, మల్లికార్జున్, సంగారెడ్డి, మల్లారెడ్డి, దేవేంద్రరావు, సత్తయ్య, ఉమేశ్వర్, కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పార్టీ తరపున ఇక్కడ మీ అందరినీ ఒకసారి ఆత్మీయంగా కలుసుకుని మీతో మాట్లాడి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా మంచి చేడు అందరితో కలిస్తే కానీ మనకు తెలియదు ఏ విషయం ఏం జరుగుతుంది, ఏ కాలనీలో ఎక్కడెక్కడ. ఆ ఉద్దేశంతోనే నేను మన బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి పార్టీలో అమ్మ, నేను ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిని. ఈ తెలంగాణ రాష్ట్రం అంతా నేను తిరుగుతూ ఉంటా, అందుట్లో భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చాను. అయితే ఉద్దేశం ఏంటంటే త్వరలో మనకి ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 4 నెలల్లో 5 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి. సో పార్టీని మన అందరం కలిసి ఇప్పుడు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు పార్టీ గట్టిగా ఉంటే ప్రజలు గట్టిగా ఉంటాం, ప్రజలు గట్టిగా ఉంటే పార్టీ గట్టిగా ఉంటాం. ఇవాళ ఈ ఆత్మీయ కలయిక ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా శేరిలింగంపల్లి అంతా కూడా తిరిగి మా అన్న మల్లికార్జున శర్మ అన్న గారు, మీ అందరికీ తెలుసు ఉద్యమకారులు, పాత రోజుల్లో నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి, కేసీఆర్ గారికి ఉన్నారు. ఇప్పుడు మనం వచ్చి 2019 మనం పెన్షన్ ఇస్తాం. సో పెన్షన్తో పాటు ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాం. ఎక్కడన్నా భర్త వదిలేసినా కానీ నిరాదరణకు గురైన మహిళలకు కూడా కేసీఆర్ గారు ఒక అన్న లెక్క భావించి, ఒక చెల్లెలు లెక్క భావించి వాళ్ళకి ఈ ఒంటరి మహిళకు కూడా మనం పెన్షన్ ఇస్తున్నాం. అట్లాగే వికలాంగ సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాం. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు కళ్యాణ్ షాదీ ముబారక్ ఉంది, బాబాయ్ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మీ ప్రోగ్రాం ఉంది. సో ఇవన్నీ అవన్నీ మనం చెప్పి ప్రజలకి, ప్రజలందరినీ కూడా ఈ రకంగా మనం ఎడ్యుకేట్ చేసి రాబోయే రోజుల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ ఆత్మీయ కలయిక అని చెప్పి తెలిసినప్పుడు నేనున్నా, తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీ బస్తీకి వచ్చా, మన ఊరికి మన కాలనీకి వచ్చా, ఇప్పుడు బండి రమేష్ అంటే ఎవడైనా తెలుస్తుంది. ఎవరు పంపించారంటే కేసీఆర్ గారు పంపించారు. ఇప్పుడు ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారి ద్వారా మన పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి. రా ఇంకా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి, దాన్ని కాదనంటే ఎక్కడ లైట్ పోవచ్చు, దాన్ని లైట్ వేయడానికి 4 రోజులు టైం పట్టచ్చు. నేను ఈ డ్రైనేజ్ కానీ ఇటువంటి వండి అన్నీ కూడా చిన్న చిన్న పనులు, అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయి, నేను కాదని అన్నాను. మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి, మనం చేపిస్తాం. అదే కాదు, మనం రాబోయే రోజుల్లో కూడా చక్కగా మనం ఈ బీఆర్ఎస్ పార్టీని మరి ఇంకా బాగా అభివృద్ధి చేస్తే, మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తే మరి మన సునాయాసంగా గెలుపు అనేది మనకి ఇదవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మరొక్కసారి కేసీఆర్ గారిని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు కేసీఆర్ గారు గాంధీ గారిని అయినా పంపించవచ్చు, ఇంకెవరైనా పంపి ఎవరైనా పంపించవచ్చు. మీకు తెలిసి ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, జగదీష్ గౌడ్ ఆమె మన మేడము పూజిత ఉంది. సో వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి రేపు ఎవరెవరికి అవకాశాలు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ ఎట్లా వచ్చినా కూడా మనం పార్టీ వెనకాల నుంచుని పార్టీ ఇంకా కూడా మంచి మెజార్టీ. లాస్ట్ టైం గాంధీ గారు ఇక్కడ 40,000 ఓట్ల మెజార్టీతో మీరు అందరూ గెలిపించారు ఆయన కూడా. రాబోయే రోజులు ఎవరుగా వచ్చినా నేను రావచ్చు, ఆయన రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. కేసీఆర్ గారు ఎవరైనా పంపిస్తే వాళ్ళు వస్తారు. ఎవరనే వ్యక్తి కాదు, కేసీఆర్ గారు మనకి అన్నీ చేస్తున్నాడు కాబట్టి పార్టీని బలోపేతం చేసుకుందాం. ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సరి చేద్దాం. ఇప్పుడు గాంధీ గారు ప్రయత్నం చేస్తాడు, పూజితా మేడం ప్రయత్నం చేస్తుంది, నేను కూడా రేపు మున్సిపాలిటీ వాళ్ళు చేద్దాం. ఇక పలానా రాజారాం కాలనీలో ఈ ప్రాబ్లం ఉంది, పలానా వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదు, ఎక్కడ ఎందుకు ఆగినాయి, ఏంటి ప్రాబ్లం, ఏంటి మంచి ఏంటి. మన ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది, మియాపూర్లో మీకు దగ్గరలో మన టాకీ టౌన్ పక్కన ఉన్నాం. కాబట్టి మీరు అక్కడికి వచ్చైనా మీరు అడగొచ్చమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ఆఫీస్ రావచ్చు. మన ఆఫీస్ నుంచి మన మేనేజర్లు మన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోయి మున్సిపాలిటీలో ఫాలో అప్ చేస్తారు, లేకపోతే ఆ ఎంఆర్ఓ దగ్గర ఫాలో అప్ చేస్తారు.
రేషన్ కార్డు ఎందుకు రాలే, లేకపోతే పెన్షన్ ఎందుకు రాలే, లేకపోతే ఇంకా ఈ రోడ్లు ఎందుకు సరిగ్గా చేయలే, లైట్లు ఎందుకు ఎలక్ట్రీ అన్ని ఎక్కడనే ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా మన మనుషులు వెళ్ళి కూడా ఫాలో అప్ చేస్తారని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నా. మరి రాబోయే రోజుల్లో మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నాం, మరి ఒక్కసారి మన కారు గుర్తుకు ఓటు వేయాలి అందరం. కేసీఆర్ గారిని బలపరచాలి, ఎందుకంటే ఆయన గట్టిగా ఉంటే మన రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది.